గుడ్ మార్నింగ్ అండి. విజయనగరంలో ఫస్ట్ కేసు పాజిటివ్ కేసు 6th నైట్ వచ్చిందండి, మే 6th. ఈరోజు ఇవాళ ఆగస్ట్ 6th, అంటే జూన్ జూలై ఆగస్ట్ 3 మంత్స్లో ఫస్ట్ కేసు నుంచి ఇవాళకి 7,563 కేసెస్ పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయండి విజయనగరంలో. అందులో ఎక్కువ కేసెస్ ఉన్నది బొబ్బిల్లో 374, పార్వతీపురంలో 787, సాలూరులో 752 అండ్ విజయనగరం ప్రాపర్లో 3,125. మే ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అయింది ఈ జిల్లాల్లో. అండ్ డెత్స్ కూడా విజయనగరంలో 19 డెత్స్ అయ్యాయి, పార్వతీపురంలో 3 డెత్స్, గరివిడిలో 3 డెత్స్, బొబ్బిల్లో 4 డెత్స్. టోటల్ 41 డెత్స్ అయ్యాయి ఇప్పటికీ. మన దగ్గర డైలీ యావరేజ్ సార్ చెప్పారు 3,000 to 3,500 టెస్టులు పర్ డే చేస్తున్నాము. అందులో మెజారిటీ అరౌండ్ 2,000 టెస్టులు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్తో చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా రిజల్ట్ తెలిసిపోతుందండి. ఇమీడియట్గా రిజల్ట్ తెలిసిపోవడం వల్ల చాలామంది ప్యానిక్ అవుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడాల్సిన పని లేదు. 80% ఆఫ్ ద పీపుల్ దే నీడ్ ఓన్లీ హోమ్ ఐసోలేషన్ ఇస్ ఎనఫ్. వాళ్ళు ఇంట్లో జాగ్రత్తగా ఉండి ఏదైనా సిమ్టమ్స్ వస్తే రిపోర్ట్ చేయొచ్చు. 80% ఆఫ్ ద పీపుల్ అంటే చాలా ఎక్కువ పర్సెంట్. కానీ ఎక్కువ మంది రిపోర్ట్ పాజిటివ్ అనగానే టెన్షన్ పడుతున్నారు. అప్పుడు వాళ్ళకి అనుకోకుండా టెన్షన్తో గాభరాతో వేరు వేరే సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. సో పాజిటివ్ అనగానే సార్ చెప్పారు ఇందాక less than 1% డెత్ రేట్ ఉందని. సో పాజిటివ్ అనగానే భయపడాల్సిన పని లేదు, హోమ్ ఐసోలేషన్ ఉండాలి. మనం ఏంటంటే ఇంకా అడ్జస్ట్ అవుతున్నాము సిస్టంలో. సో హోమ్ ఐసోలేషన్ అంటే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తామండి. అందులో హైడ్రాక్సిక్లోరిక్విన్ టాబ్లెట్స్, ఎజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్, బి కాంప్లెక్స్, వైటమిన్ సి, పారాసిటమాల్, పెంటప్రజోలు అండ్ శానిటైజర్. పేషెంట్ పాజిటివ్ తెలియగానే ఏఎన్ఎం పల్స్ ఆక్సిమీటర్తో వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయో చూస్తుంది. సపోజ్ పేషెంట్ అంతా నార్మల్గా ఉండి సిమ్టమ్స్ ఏమీ లేనట్టయితే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేస్తున్నాము. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే కోవిడ్ కేర్ సెంటర్స్కి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము. లేదు సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి, బ్రెత్లెస్నెస్ ఉంది, ఆయాసం ఉన్న వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాము. వీళ్ళకి 108 వెహికల్స్, మనకి మండలానికి ఒక వెహికల్ ఉంది, దాంతో మనకి షిఫ్టింగ్ కూడా అంటే మండలానికి ఒక వెహికల్ ఉండటం వల్ల షిఫ్టింగ్కి ఈ ఇబ్బంది కొంచెం ఉంది రైట్ నౌ ఉంది, కానీ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. అండ్ దెన్ పైన మన కోవిడ్ కేర్ రూమ్ ఉంది, అందులో 108 వెహికల్స్ తాలూకా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నారు. అండ్ దెన్ మన దగ్గర పాజిటివిటీ రేట్ ఈస్ అరౌండ్ 18 to 20% ఉంది. మన దగ్గర స్వాబ్ కలెక్షన్ టీమ్స్ 11 ఉన్నాయండి. పార్వతీపురంలో 3 స్వాబ్ కలెక్షన్ టీమ్స్, విజయనగరంలో 4, అర్బన్లో, విజయనగరం రూరల్లో 4 టీమ్స్, మొత్తం 11 స్వాబ్ కలెక్షన్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు డైలీ స్వాబ్ కలెక్షన్ చేస్తున్నారు అండ్ ట్రయజింగ్ చేస్తున్నామండి. సూన్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద పాజిటివిటీ ట్రయజింగ్ చేస్తున్నాము. అండ్ వీఆర్ షిఫ్టింగ్ టు ఐదర్ హోమ్ ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్ ఆర్ కోవిడ్ హాస్పిటల్. అండ్ దెన్ కోవిడ్ రూమ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఐ థింక్ అందరికీ తెలియాలండి. కోవిడ్ హెల్ప్లైన్ నెంబర్ ఏంటంటే 275-279, 275-278, 275-280. ఈ 3 హెల్ప్ లైన్స్ ఉన్నాయండి. 108 ట్రాన్స్పోర్ట్ కౌన్సిల్ అయినప్పుడు చాలామందికి ఈ నెంబర్స్ తెలియటం లేదండి. మీరు కొంచెం ఆ విషయం హైలైట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి తెలియక మిడ్ నైట్ నాకు ఫోన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కోసమని. అలాగే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా సలహాలు కావాల్సి వచ్చినట్టయితే వాళ్ళు కూడా అడ్రస్ చేస్తున్నారు. మనకి ఒక సైకాలజిస్ట్ ఉన్నారు, సైకియాట్రిస్టు. ఆయన ఏంటంటే ఎవరికైనా హోమ్ ఐసోలేషన్ ఉన్నప్పుడు పాజిటివ్ అని తెలియగానే ఎక్కువ మంది డిప్రెస్ అవుతున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం సైకియాట్రిస్ట్ ఉన్నారండి హోమ్ ఐసోలేషన్ టీంలో. హీఈస్ గైడింగ్ దెమ్ రిగార్డింగ్ హౌ టు కీప్ దెమ్ సెల్ఫ్ సేఫ్ ఇన్ హోమ్ ఐసోలేషన్ అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హోమ్ ఐసోలేషన్ గురించి. అండ్ దెన్ మన దగ్గర సేఫ్గా డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళు అంటే సిమ్టమ్స్తో సఫర్ అయ్యి మళ్ళీ సేఫ్గా ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళే ఒక డాక్టర్ గారు కోవిడ్ పాజిటివ్తో సఫర్ అయ్యి ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యారు. అంటే అర్థమైందంటే కోవిడ్ బారిన పడిన వాళ్ళందరూ చనిపోవటం లేదండి, కొంతమందే చనిపోతున్నారు. వాళ్ళు కూడా అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే చనిపోరండి. లేట్ అయిపోవడం వలన డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోవడం వలన డెత్ అవుతుంది. కాబట్టి ప్రజలకి మనం విజ్ఞప్తి ఏంటంటే పాజిటివ్ అనగానే హాస్పిటల్లోనే ఉండాలి లేదా కోవిడ్ కేర్ సెంటర్లోనే ఉండాలన్నది అపోహండి.
హోమ్ ఐసోలేషన్ ఇస్ ద బెస్ట్. హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలంటే ఇంట్లో అమరుతాయి. కాబట్టి హోమ్ ఐసోలేషన్లో ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే, ఏదైనా డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్స్ మీకు నేను చెప్పాను. థ్యాంక్ యూ.